వాపస వాపస ద ప్లాంట్స్ వాట్ వాటర్ రూట్స్ డ్రింక్ వాటర్ సో గివ్ ద వాటర్ మొక్కలకు నీళ్లు కావాలని వేర్లు నీరు త్రాగుతాయని కాబట్టి నీరు పట్టాలని చెప్పే వాదన తప్పు. ద రూట్స్ ఆఫ్ ఎనీ ప్లాంట్ డు నాట్ వాంట్ ద వాటర్ ఏ మొక్క వేర్లకైనా కావలసినది నీరు కాదు. నన్ ఆఫ్ ద రూట్ డ్రింక్ ద వాటర్ వేర్లు నీరు త్రాగవు వేర్లు నీటిని తాకవు వేర్లకు కావలసినది వాపస. డెఫినేషన్ ఆఫ్ ద వాపస వాపస నిర్వచనం ఇన్సైడ్ ద సాయిల్ ఇన్ బిట్వీన్ టూ సాయిల్ పార్టికల్స్ దేర్ ఇస్ ఏ వ్యాకంట్ స్పేస్ వ్యాక్యూల్ గ్యాప్ ఇన్ దీస్ గ్యాప్స్ all vacant spaces which all are pore spaces vacuoles నేలలో ప్రతి రెండు మట్టి కణాల మధ్య ఉండే ఖాళీలలో there should be no any existence of the water నీరు ఉండకూడదు. there should be the mixture of 50% water vapor and 50% air molecules. 50% నీటి ఆవిరి 50% గాలి ఉండాలి. Totality of these conditions is called vapas. ఈ స్థితినంతటిని వాపస అంటారు. On the surface of the soil particle there is a specific power pressure it is called surface tension power prati matti kanam uparitalam pai uparitala tanyata ane oka pratyekamaina peedanam untundi intensity of this pressure our surface tension power is 33 atmosphere to 3300 atmosphere variable దీని తీవ్రత 33 నుంచి 3300 atmosphere వరకు ఉంటుంది. This surface tension power is having the capacity where there is a moisture to suck the moisture immediately ee uparitala tanyataku temanu tana vaipuku aakarshinche leda peelchukune samarthyam untundi. Upon the surface of the soil particle there are two rings, number one ring and number two ring. మూడు వలయాలలో అన్నిటికంటే లోపల ఉండే వలయం మట్టి కణం యొక్క ఉపరితలం. దానిపైన మొదటి వలయం రెండవ వలయం ఉన్నాయి. అండ్ ఆన్ ద లాస్ట్ రింగ్ దీస్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కుక్ ద ఫుడ్ అండ్ సప్లై టు ద రూట్స్ రెండవ వలయం పైన ఆహారాన్ని లేదా పోషకాలను అందించే సూక్ష్మజీవులు ఉంటాయి. ఇన్ ద నంబర్ వన్ రింగ్ దేర్ ఇస్ నో వాటర్ దేర్ ఇస్ ఏ వాటర్ వేపర్ మొదటి వలయంలో నీరుండదు నీటి ఆవిరి మాత్రం ఉంటుంది. ఇన్ ద సెకండ్ రింగ్ ఆల్సో దేర్ ఇస్ నో వాటర్ ఓన్లీ వాటర్ వేపర్ రెండవ వలయంలో కూడా నీరుండదు నీటి ఆవిరి మాత్రం ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ టూ రింగ్ దేర్ ఇస్ ఎ గ్యాప్ ఇన్ గ్యాప్ ఇన్ దిస్ గ్యాప్ నో వాటర్ ఓన్లీ ఎయిర్ ఈ
మొదటి మరియు రెండవ వలయానికి మధ్యలో కూడా నీరు లేదు, కేవలం గాలి ఉంటుంది. ఇన్ బిట్వీన్ టూ రింగ్ దేర్ ఇస్ ఎ గ్యాప్. ఇన్ దట్ గ్యాప్ దేర్ ఇస్ నో వాటర్ అట్ ఆల్. ఓన్లీ ద ఎయిర్ ఇస్ ఎగ్జిస్టెడ్. మొదటి మరియు రెండవ వలయానికి మధ్యలో కూడా నీరు ఉండదు, గాలి మాత్రం ఉంటుంది. అండ్ ఇన్ ద నంబర్ వన్ రింగ్ అండ్ ద సాయిల్ పార్టికల్ దిస్ ఇస్ ఎ గ్యాప్. ఇన్ దట్ గ్యాప్ ఆల్సో దేర్ ఇస్ నో వాటర్, దేర్ ఇస్ ఓన్లీ ఎయిర్. మట్టి కణం ఉపరితలానికి మొదటి వలయానికి మధ్యలో కూడా నీరుండదు, గాలి మాత్రం ఉంటుంది. వాటర్ ఈజ్ టోటలీ అబ్సెంట్, దేర్ ఇస్ నో వాటర్ ఎనీవేర్, ఓన్లీ ఎయిర్ అండ్ వేపర్. కాబట్టి నీరు ఎక్కడా లేదు, కేవలం గాలి మరియు ఆవిరి మాత్రమే ఉన్నాయి. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ద రూట్. వన్ ఈజ్ ట్యాప్ రూట్, మెయిన్ రూట్. సెకండ్ ఈజ్ సెకండరీ రూట్స్, దిస్ ఈజ్ ద మెయిన్ రూట్. ఇట్ ఈజ్ ఎ గోడౌన్ రూట్, కన్సర్వ్ ద ఫుడ్. అండ్ టు దిస్ మెయిన్ రూట్ సెకండరీ రూట్స్ ఆర్ ఇమర్జ్. దీస్ ఆర్ ద సెకండరీ రూట్స్ పారలల్ టు ద సాయిల్ సర్ఫేస్ దే ఆర్ గోయింగ్. అండ్ ద టిప్ ఆఫ్ ద సర్ఫేస్ సెకండరీ రూట్స్ మైన్యూట్ రూట్ హెయిర్స్ ఆన్ ద టిప్ ఆఫ్ సెకండరీ రూట్స్ దేస్ ఆర్ ద మైన్యూట్ టిప్ హెయిర్స్ రూట్ హెయిర్స్ అండ్ దిస్ రూట్ హెయిర్స్ యాక్చువల్లీ టేక్ ద వాప్సా అండ్ ఫుడ్. మొక్కకు మూడు రకాల వేర్లుంటాయి. మొదటిది తల్లి వేరు, అది నిటారుగా నేల లోపలి భాగానికి చొచ్చుకొని పోతుంది. అది ఒక ఆహార పదార్థానికి ఒక గిడ్డంగి వంటిది. దాని నుంచి నేల ఉపరితలానికి సమాంతరంగా పిల్ల వేర్లు పెరుగుతాయి. ఈ పిల్ల వేర్ల కొనలలో కేశాల వంటి భాగాలుంటాయి. అవే వాఫసను మరియు ఆహారాన్ని తీసుకోగలవు. దిస్ ఈజ్ దిస్ రూట్ హెయిర్ అండ్ దట్ టచ్ ద లాస్ట్ రింగ్. పిల్ల వేరు నుంచి వచ్చిన ఆ కేశాలు ఏవైతే ఉంటాయో ఆ కేశాలు ఈ మట్టి కణం పైన ఉండే రెండవ వలయాన్ని తాకుతాయి. దిస్ రూట్ హెయిర్స్ టేక్ ద ఫుడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లాస్ట్ రింగ్ నంబర్ టూ రింగ్ విచ్ ఈస్ కుక్డ్ బై మైక్రో ఆర్గానిజమ్. ఈ పిల్లవేర్ల కేశాలు మట్టి కణం పైన రెండవ వలయం మీద సూక్ష్మజీవులు వండి పెట్టిన ఆహారాన్ని తీసుకుంటాయి. అట్ ద సేమ్ టైమ్ దిస్ రూట్ హెయిర్స్ టేక్ వాటర్ వేపర్ త్రూ ద రింగ్ నంబర్ టూ. దీనితో పాటు ఈ కేశాలు రెండవ వలయం నుండి నీటి ఆవిరిని కూడా తీసుకుంటాయి. అలాగే రెండు వలయాల మధ్య నుండి ప్రాణవాయువును కూడా తీసుకుంటాయి. నౌ యు హావ్ సీన్ దేర్ ఇస్ నో వాటర్ దేర్. ఇస్ దేర్ వాటర్? నో వాటర్. ఇన్ ద రింగ్ ఆల్సో నో వాటర్, ఓన్లీ వేపర్. ఇన్ బిట్వీన్ టూ రింగ్స్ నో వాటర్, ఎయిర్. రూట్స్ నాట్ టేకన్ ఎనీ వాటర్. రూట్ డస్ నాట్ టచ్ ద వాటర్ బికాస్ నో వాటర్. రూట్ వాంట్స్ వాప్సా. వాప్సా మీన్స్ 50% వాటర్ వేపర్ త్రూ ద రింగ్ నంబర్ టూ, 50% ఎయిర్ త్రూ ద బిట్వీన్ టూ రింగ్స్ అండ్ దట్ ఇస్ కాల్డ్ వాప్సా. రెండవ వలయం కానీ మొదటి వలయం కానీ అందులో నీరు లేదు, రెండు వలయాలకు మధ్యలో కానీ అలాగే మట్టి కణం ఉపరితలానికి మొదటి వలయానికి కానీ మధ్యలో కానీ నీరు లేదు. నీరు అనేది
ఎక్కడా లేదు, కేవలం పిల్లవేరుకి ఉండే కేశాలు. ఆ రెండవ వలయం పైనుంచి నీటి ఆవిరిని మాత్రం తీసుకుంటున్నాయి. అలాగే రెండవ వలయానికి మొదటి వలయానికి మధ్యలో నుంచి ఈ ప్రాణవాయువును మాత్రం తీసుకుంటున్నాయి. ఎక్కడా కూడా నీటిని తీసుకోవడం అసలు జరగడం లేదు, ఎందుకంటే అక్కడ నీరు అనేది లేదు కాబట్టి. అక్కడ ఉన్నది వాఫస. దీస్ రూట్ హెయిర్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ వాంట్ ఆక్సిజన్ ఫర్ దేర్ సర్వైవల్. ఈ వేర్ల కేశాలు మరియు సూక్ష్మజీవులకు మనుగడ కోసం ప్రాణవాయువు కావాలి. Without oxygen, both cannot be survive. ప్రాణవాయువు లేకుంటే అవి రెండు మనలేవు. Also, the roots want and microorganisms want moisture for their survival. Without moisture, they can't survive. That means water vapor, not water. అలాగే వాటి మనుగడకు తేమ లేదా నీటి ఆవిరి కూడా అవసరం, నీరు కాదు. బట్ వెన్ యూ గివ్ ద ఇరిగేషన్ వాటర్ ఆర్ రెయిన్ వాటర్ ఈజ్ డంప్డ్ ఆన్ ద సాయిల్, వాటర్ ఈజ్ పర్కులేటెడ్ ఇన్సైడ్ ద సాయిల్ అండ్ డిపాజిటెడ్ ఇన్ బిట్వీన్ టూ రింగ్స్ and in between number one ring and the surface of the particle. Manam saguneetini patti nilva unchite neeru matti kanam paini rendu valayalaku madhya mariyu uparitalaniki modati valayaniki madhya neeru nindi potundi. If the quantity of the dump water is more than the percolation capacity of the soil, then water remains in between two gaps. It is not evacuated immediately. Nilva unchina neeti motadu nela peelchukogalige neeti motadu kante ekkuvainappudu నీరు రెండు మట్టి కణాల మధ్యకు చేరి ఉంటుంది. వెన్ ద వాటర్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద వేకెంట్ స్పేస్ ఇన్ బిట్వీన్ టూ రింగ్స్ అండ్ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ నంబర్ వన్ రింగ్ అండ్ ద సాయిల్ సర్ఫేస్ పార్టికల్ సర్ఫేస్, ఎయిర్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్, ద వాక్యూల్ ఈజ్ కమింగ్ ఇన్ ద ఎయిర్. Air in this gap is coming out in the atmosphere. అప్పుడు రెండు వలయాలకు అంటే మట్టి కణం ఉపరితలానికి మొదటి వలయానికి మధ్యలో నీరు చేరి అక్కడ ఉన్న గాలి బయటికి వచ్చి వాతావరణంలో కలుస్తుంది. Entire air through these gaps is replaced by the water. Now there is no air in these gaps. Ila aa khaalilalo gaali ki badalu neeru cheri gaali lekunda potundi. And because of the lack of the air, microorganisms and the roots do not get the oxygen and they die. Deenito sukshma jeevulu veerlu prana vayuvu అందక చనిపోతాయి. అండ్ వెన్ ద రూట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ డైడ్, ద ఫుడ్ ఈజ్ నాట్ రీచ్ టు ద లూస్. అప్పుడు ఆహారం ఆకులకు అందదు. యాజ్ ఎ రిజల్ట్ color of the loose is changed into yellowish color and at last the loose are dried, fallen down. దీనితో
ఆకులు పాలిపోయి, అంటే వాటి రంగు పసుపచ్చ రంగులో మారిపోయి రాలిపోతాయి. అండ్ వి గెట్ బిగ్ లాసెస్, మనకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ యువర్ సాయిల్, ఇది మీ నేల అనుకోండి. ఇట్ ఈస్ ఏ హై సాయిల్ అండ్ ఇట్ ఈస్ ఏ లో సాయిల్. ఇక్కడ ఎత్తుగా ఉంది, అక్కడ పల్లంగా ఉంది. యు విల్ సీ ఇన్ ద లో సాయిల్ ద ప్లాంట్స్ ఆర్ నాట్ గోన్ వెరీ వెల్, స్మాల్ ప్లాంట్స్ అండ్ ఎల్విష్ కలర్. బట్ యాజ్ యూ గో టు ద హైట్, ద హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ గోయింగ్ హై అండ్ ఆన్ ద టాప్ యూ విల్ గెట్ బెస్ట్ ప్లాంట్, ఫుల్ హైట్, ఫుల్ గ్రీనరీ. హియర్ యెలో, లీవ్స్ ఆర్ ఫాలన్ డౌన్, హియర్ గ్రీన్. అగైన్ యాజ్ యూ కమ్ డౌన్ హైట్ ఈజ్ రిడ్యూస్ అండ్ అగైన్ యూ గెట్ స్మాల్ ప్లాంట్స్ బికాస్ ఇన్ ద హై రేంజ్ దేర్ ఇస్ ఎ వాప్సా, ఇన్ లో రేంజ్ దేర్ ఇస్ నో వాప్సా. నో వాప్సా దేర్ ఇస్ ఎ లాస్, దేర్ ఇస్ ఎ వాప్సా దేర్ ఇస్ నో లాస్. కాబట్టి ఇలా ఎత్తు నుంచి పల్లంలోకి మీరు గమనించినట్లయితే పల్లంలో ఉన్నటువంటి మొక్కలు ఎత్తుగా ఎదగవు, చిన్నగా ఉంటాయి, పైగా వాటి ఆకులు కూడా పసుపచ్చగా పాలిపోయి రాలిపోయి ఉంటాయి. ఈ పల్లం నుంచి క్రమంగా ఎత్తువైపుకు వస్తున్న కొద్దీ ఆ మొక్కల ఎత్తు కూడా పెరుగుతూ ఉంటుంది. పూర్తిగా ఎత్తులో ఉన్నటువంటి చోట మొక్క బాగా ఎత్తుగా ఎదిగి ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. దానికి కారణం ఆ ఎత్తుగా ఉన్న భాగంలో వేరు ప్రాంతంలో వాపస ఉండడమే, ఆ పల్లంగా ఉన్న భాగంలో వాపస లేకపోవడమే. అగర్ దో దిన్ ఆప్కో ఏక్ రూమ్ మే బంద్ కర్ దేతే ఉప్పర్ సే తాళా లగా దే, దో దిన్ కే బాద్ పెట్ మే జో హోతా హై వో హై వాపస్. రెండు రోజుల పాటు మిమ్మల్ని ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వకుండా గదిలో పెట్టి తాళం వేసేస్తే రెండు రోజుల తర్వాత కడుపులో ఏదైతే నక్కనక్కలాడడం ఉంటుందో అదే వాపస. వేర్ ఆర్ ద వాప్సా టేకర్ రూట్స్? ఈ వాపసను తీసుకునే వేర్లు ఎక్కడ ఉంటాయి? అట్ ద నూన్ 12 AM, దోపర్కు 12 బజే, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు, విచ్ షాడో ఈస్ ఫాలన్ ఆన్ ద బిలో ద ట్రీ, ద వాప్సా టేకర్ రూట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద బౌండరీ ఆఫ్ దట్ షాడో. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పడే చెట్టు నీడ పరిధిలో వాపస తీసుకునే వేర్లు ఉంటాయి. నాట్ ఇన్సైడ్ ద షాడో, ఆ నీడకు లోపల ఉండవు. దిస్ ఈస్ ద బౌండరీ ఆఫ్ ద నూన్ షాడో, దిస్ ఈస్ ద రూట్, ద మౌత్ ఆఫ్ ద రూట్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద బౌండరీ అండ్ లెగ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ నియర్ ద స్టెమ్. Where we have to give the water? On the legs or in the mouth? Where we have to go? In the mouth. And you are giving on the legs. Vapsa will not be created. Idi chettu aa niluga chukkalu chukkaluga edaithe undo adi mitta madhyannam padina enda valla padinatvanti needa, ఆ నీడ సరిహద్దు ఏదైతే ఉందో, ఆ నీడ పరిధి ఏదైతే ఉందో, వాపసను తీసుకునే వేర్ల నోరు అక్కడ ఉంది. ఈ కాండానికి దగ్గరలో దాని కాళ్ళున్నాయి. మనము ఆహారాన్ని అందించవలసినది నోటికే కానీ కాళ్లకు కాదు.
కానీ మనం సాధారణంగా ఈ కాళ్ళ దగ్గర ఆహారాన్ని పెడుతూ ఉంటాము, అందుకే ఈ వాపస తయారు కాదు. ఇఫ్ యు విల్ గివ్ ద డైరెక్షన్ వాటర్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ద షాడో, వాప్స విల్ నాట్ బి క్రియేటెడ్. మీరు సాగునీటిని మిట్ట మధ్యాహ్నపు నీడ సరిహద్దులో పడితే వాపస తయారు కాదు. బికాస్ హౌ మచ్ వాప్స ద రూట్ హ్యాస్ టు టేక్, దాట్ డిసిజన్ ఈజ్ నాట్ టేకన్ బై ద రూట్, దాట్ డిసిజన్ టేకన్ బై యూ. సో వాప్స విల్ నాట్ బి క్రియేటెడ్. ఎందుకంటే ఆ వేర్లు ఎంత మోతాదులో వాపసను తీసుకోవాలన్నది ఆ వేర్లు కాక మీరు నిర్ణయిస్తారు. యు హావ్ పోర్ ద వాటర్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద రూట్, హౌ వాప్స విల్ బి మెయింటైన్డ్, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద రూట్ టు డిసైడ్ హౌ మచ్ వాప్స ఇట్ హ్యాస్ టు టేక్. దట్ ఈస్ నాట్ రైట్ ఆఫ్ ద ఫార్మర్. తను ఎంత మోతాదులో వాపస తీసుకోవాలన్నది వేరు మాత్రమే నిర్ణయించుకోవాలి, రైతు కాదు. కాబట్టి మనం బలవంతంగా నా దాని నోట్లోకి ఎంత పడితే అంత పోయకూడదు. ద ఫరో ఆర్ ట్రెంచ్ టు గివ్ ద ఇరిగేషన్ వాటర్ 6 inches అవుట్ సైడ్ ద బార్డర్ ఆఫ్ ద నూన్ షాడో, దెన్ వాప్స విల్ బి మెయింటైన్డ్ because root will come in the trench and how much vapsa it want it will take, decision will be taken by the root and vapsa will be maintained. Adi manam saguneetini andinche kaluvano mitta madhyanam needa sarihadduku aa rangulalaku baita erpaatu chesthe తనకు ఎంత వాపస కావాలో వేరు అంతే తీసుకుంటుంది. సో డోంట్ గివ్ ద వాటర్ ఇన్సైడ్ ద నూన్ షాడో, డోంట్ గివ్ ద వాటర్ ఆన్ ద బార్డర్ ఆఫ్ ద షాడో, డ్రా ద ట్రెంచెస్ 6 inches బిహైండ్ ద అవుట్సైడ్ ద బార్డర్ ఆఫ్ ద షాడో అండ్ గివ్ ద వాటర్ త్రూ దాట్ ట్రెంచెస్, దెన్ వాప్స విల్ బి మెయింటైన్. కాబట్టి ఆ సరిహద్దు లోపల కానీ ఆ సరిహద్దు దగ్గర కానీ కాకుండా ఆ సరిహద్దుకు ఆ రంగుళాలు బయట మనం కాలువ త్రవ్వుకోవాలి. ఇఫ్ ద వాటర్ విల్ బి డంప్డ్ ఇన్సైడ్ ద షాడో, మేబీ ఇరిగేటెడ్ వాటర్ ఆర్ రెయిన్ వాటర్, ద రూట్స్ విల్ బి స్పాయిల్డ్, వాప్స విల్ నాట్ బి మెయింటైన్డ్. సరిహద్దు లోపల వర్షపు నీరైనా సాగునీరైనా నిల్వ ఉంటే వాపస తయారు కాదు, వేర్లు చెడిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ఇవాక్యుయేట్ ద ఎక్సెసివ్ వాటర్ ఫ్రమ్ ద ఇన్సైడ్ షాడో సో దాట్ వాప్స క్యాన్ బి మెయింటైన్డ్. కాబట్టి సరిహద్దు లోపలికి వచ్చిన నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. టు ఇవాక్యుయేట్ ద ఎక్సెసివ్ వాటర్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ద కెనాపీ, వీ హ్యావ్ టు రేజ్ ద సాయిల్ ఇన్ ఇంక్రీజింగ్ హైట్ towards the stem from the trench. Entire excessive water or irrigation water or the rain water ultimately immediately will come out in the trench and vapsa will be maintained. Chettu modalulo adananga unna neeru
ఖాళీ అయ్యేలా మనం కాండం నుంచి నీడ సరిహద్దు వైపుకు పల్లం చేసుకోవాలి. దీనితో అదనపు నీరు కాల్వను చేరి వాపస తయారవుతుంది. అండ్ వేర్ ద సాయిల్ అప్ టు స్టెమ్ అప్పర్ ఎక్సెసివ్ వాటర్ విల్ బి ఇవాక్యుయేటెడ్ బట్ సోసో ఇన్ బిట్వీన్ ద రూట్స్ దేర్ షుడ్ బి ఎక్సెసివ్ మాయిశ్చర్ ఇన్ బిట్వీన్ ద రూట్స్ విచ్ ఆర్ ద గ్యాప్స్ దేర్ షుడ్ బి ద ఎక్సెసివ్ మాయిశ్చర్ టు ఇవాక్యుయేట్ దిస్ ఎక్సెసివ్ మాయిశ్చర్ we have to take the trenches 6 inch outside the canopy so that under the gravitational force pressure excessive water will come out immediately in the trench and vapsa near the root zone will be maintained deenito chettu modalu deggari neere kaaka మొదలుకు నీడ పరిధికి మధ్యలో ఉండే వేర్ల దగ్గర అదనంగా ఉన్న నీరు కూడా అంతకంటే పల్లంగా ఉన్నటువంటి కాల్వలోకి గురుత్వాకర్షణ వల్ల చేరుతుంది.